స్వామినాయుడు మరి కోనసీమ రోజులు ఈ రోజున లేట్ అయినా గాని కొంచెం లేటెస్ట్ గా చాలా అద్భుతంగా జనసేన క్రియాశీలక సభ్య సఖిత్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కడలి అరవపాలెం జనసేన యువకందరు కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ రోజులు ఇదివరకు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారండి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రోజున ఒక కార్యకర్త కోసం ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలోని కాదు దేశంలో పవన్ కళ్యాణ్ గారిని సగర్వంగా కాంగ్రెస్ మహానాయకుడు చెప్పొచ్చండి ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే కార్యకర్తనే వాడుకుని వదిలేయడానికి వస్తే తప్ప కార్యకర్త కుటుంబం కోసం ఆలోచించే పార్టీ ఏది లేదు ఈ రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నా కోసం ఇంత కష్టపడుతున్న కార్యకర్తకి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి అండగా నిలబడాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజున ఈ కిట్లు కార్యక్రమాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం జరిగింది అదే విధంగా మనం చూడొచ్చు మన పక్కన ఉన్నటువంటి ఏరువరమలకాలు గ్రామంలో ఒక కార్యకర్త చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి సమక్షంలో కళ్యాణ్ గారు అందజేయడం జరిగింది మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా పవన్ కళ్యాణ్ సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే 10 మందికి ఉపయోగపడే వ్యక్తి తప్ప 10 మందికి అన్యాయం చేసే వ్యక్తి కాదు ఈ రోజున బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అండగా నిలబడడానికి ఒక పార్టీ స్థాపించి ముందుకు వచ్చి సేవ కార్యక్రమాలు చేస్తున్న అంటే ఏ ఏ దేశంలో ఏ నాయకుడు కూడా తన సొంత డబ్బు ఖర్చు పెట్టి సేవ చేసిన వ్యక్తి ఏ పార్టీలోని లేరు మీరు గమనించవచ్చు ఏ అధికారం లేకపోయినా కానీ అతని కష్టాన్ని 10 మందికి పంచి పెడుతూ సేవ చేసుకుంటూ ముందుకెళ్తుంటే అటువంటి వ్యక్తి కోసం వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సన్నాసులు మీదే ముందుకు వచ్చి ఇష్టాచారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ఖబర్దార్ అతను మీకులా దోచుకు తినట్లా కష్టపడ్డ సొమ్ము మీరు ఇల్లు కూల్చేస్తే అక్కడ ఇల్లు కట్టించేస్తున్నాడు ఈ రోజున పేదలకి అండగా నిలబడుతున్నాడు ఈ రోజు రైతులందరూ రోడ్డెక్కి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొస్తే ఆ రైతుల కుటుంబానికి అండగా నిలబడటానికి 30 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నా అతని కోసం మాట్లాడాలంటే ఒక రోజు అయితే సరిపోదండి ఎన్ని రోజులైనా మాట్లాడవచ్చు ఎంతైనా చెప్పొచ్చు ఎందుకంటే మహనీయుడు అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారిని పేద ప్రజల కోసం పుట్టినటువంటి వ్యక్తి అప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం పేదల ఇళ్ళు కోసం పోరాడి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ వీరమరణం పొందిన వంగవీటి మోహన్ రంగా గారి కోసం మనందరికీ తెలుసు అతన్ని మనం కాపాడుకోలేకపోయాం ఈ రోజున కులాలు ఖచ్చితంగా మతాలు ఖచ్చితంగా అదే మోహన్ రంగ గారి ఆశయ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పొడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మన ముందుకు వచ్చారు కావున మనందరం అతనికి అండగా నిలబడదాం పవన్ కళ్యాణ్ గారు ఈసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే మనం మన రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది లేని పక్షంలో స్వామిచర్ణ శర్మయ్యప్ప ఆంధ్ర శబరిమల వెళ్ళాల్సిందే కానీ ఇక్కడైతే ఆంధ్ర రాష్ట్రంలో బతుకన్నది లేకుండా పోతుంది ఎందుకంటే మనం చూస్తున్నాం పప్పు దగ్గర మొదలు పెడితే పెట్రోల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా బాధుడే బాధుడు బాధుడే బాధుడు తప్ప ఎక్కడా కూడా మనకి తగ్గినటువంటి దాఖలాలు ఎక్కడా లేదు పెంచుకుంటూ పోవడం తప్ప తగ్గించడం అన్నది లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బటన్ రెడ్డి గారికి తాడిపల్లి కూర్చుని బటన్ ఒకడం తప్ప పేదల కష్టాలు కానీ ఏమి కనబడవు ఈసారి మనం బటన్ నొక్కుదాం బటన్ ఎక్కడ నొక్కుదాం గోజుగ్రాజు గుర్తు మీద నొక్కుదాం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి రోజు గడ్డ